సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనము చాలా చాలా జబర్దస్త్ న్యూస్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ రీసెంట్గా ఒక జబర్దస్త్ లైవ్ ఈవెంట్ గురించి, ఒక సూపర్ షో గురించి, ద బాస్ షాషా బ్యాంక్స్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ షాషా బ్యాంక్స్ 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్సీనా అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రెన్స్ గురించి మాట్లాడినారు ఒక ఇంటర్వ్యూలో. అండ్ గాయస్ అంతేకాదు, రీసెంట్లీ స్మాక్డౌన్లో రోమన్ రేన్స్ అండ్ జాన్ సీనా మధ్యలో ఒక జబర్ సెగ్మెంట్ మనకి చూడని దొరికింది కదా. సో ఆ సెగ్మెంట్ ఎక్కడ సీక్రెట్ గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాం. అండ్ గాయస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియో మనకి కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం స్మాక్డౌన్ వీవర్షిప్ గురించి. అండ్ గాయస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన స్మాక్డౌన్కి టోటల్ వీవర్షిప్ వచ్చింది 2.499 million వీవర్షిప్ ఆన్ గాయస్. ఫైనలీ స్మాక్డౌన్కి చాలా అంటే చాలా రోజుల చాలా నెలల తర్వాత స్మాక్డౌన్కి ఇంత జబర్దస్త్ వీవర్షిప్ వచ్చింది. 2.499 million వీవర్షిప్ వచ్చింది రీసెంట్ అయిన స్మాక్డౌన్కి. ఆల్మోస్ట్ 2.5 million వీవర్షిప్ వచ్చింది. అండ్ గాయస్ అంతేకాదు, అంతకుముందు అయిన స్మాక్డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్డౌన్కి టోటల్ వీవర్షిప్ వచ్చింది 2.047 million వీవర్షిప్. సో మనం ఆ స్మాక్డౌన్కి రీసెంట్ అయిన స్మాక్డౌన్తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన స్మాక్డౌన్కి చాలా అంటే చాలా ఎక్కువ చాలా జబర్దస్త్ వీవర్షిప్ వచ్చింది. అండ్ ఇదే వీవర్షిప్ ఎవ్రీ వీక్ వస్తే మాత్రం చాలా అంటే చాలా మజా వచ్చేస్తాయి గాయస్. అండ్ రాకి కొంచెం వీవర్షిప్ పెరిగితే మంచి ఉండేది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం రీసెంట్ అయిన ఒక జబర్దస్త్ లైవ్ ఈవెంట్ గురించి, ఒక సూపర్ షో గురించి. ఎందుకంటే గాయస్ ఈ సూపర్ షోలో ఒకటి కాదు రెండు కాదు మొత్తం 3 ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏందో వీడు వచ్చింది స్క్రీన్ పైన గాయస్. మనకి రీసెంట్లీ సూపర్ షోలో బ్యారన్ కోర్బిన్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్లో బ్యారన్ కోర్బిన్ ఓడిపోయినారు కరెక్టే, కానీ ఈ మ్యాచ్ లాంటి సూపర్ షోలో మనకి బ్యారన్ కోర్బిన్ మన్ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్తో కనిపించినారు. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, రీసెంట్లీ స్మాక్డౌన్లో బ్యారన్ కోర్బిన్ బిగిది మన్ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్తో దొంగతనం చేసినారు. సో అందుకని రీసెంట్లీ మనకి సూపర్ షోలో బ్యారన్ కోర్బిన్ మన ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసుతో కనిపించినారు. అండ్ గాయస్ అంతేకాదు, బిగి ఆ బ్రీఫ్ కేసు తీసుకొని ట్రై చేసినారు, బట్ అయినా బ్యారన్ కోర్బిన్ మరొకసారి బ్రీఫ్ కేసు తీసుకొని పారిపోయినారు. సో మనకి దీనిపైన ఒక 2 రూమర్స్ వచ్చినాయి. అండ్ ఆ రూమర్స్ ఏంటంటే, ఫస్ట్ రూమర్ ఏంటంటే బిగి కంపల్సరీ బ్యారన్ కోర్బిన్ దగ్గరికి వెళ్ళి ఈ మన ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు తీసుకుంటారంట. దీని డౌట్ లేదంటే బ్యారన్ కోర్బిన్ క్యాష్ ఇన్ చేయరు, బిగే క్యాష్ ఇన్ చేస్తారని మనకి ఫస్ట్ రూమర్ వచ్చింది. అండ్ సెకండ్ రూమర్ మనకి ఏమని వస్తుంది అంటే, ఇప్పుడు చూడండి బ్యారన్ కోర్బిన్ లగ్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, బ్యారన్ కోర్బిన్ టైం మొత్తం ఖరాబ్ నడుస్తుంది. సో అందుకనే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఈ బ్రీఫ్ కేస్ రియల్ బ్రీఫ్ కేస్ కాదు, ఇది ఒక రిప్లికా కావచ్చు అంటే ఒక డూప్లికేట్ బ్రీఫ్ కేస్ కావచ్చు అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. బట్ బ్యారన్ కోర్బిన్ మన ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్తో మనకి రీసెంట్లీ లైవ్ ఈవెంట్లో కనిపించినారంటే దీని ఇంకా ఏదో ఒక స్టోరీ ఉంటుంది, అండ్ ఆ స్టోరీ గురించి మనకి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ తెలిసిపోతుంది. సో గాయస్ ఇప్పుడు మనం మాట్లాడదాము ర్యాండీ ఆర్టన్ అండ్ రిడల్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీక్ రాలో ర్యాండీ ఆర్టన్ ఒక సాలిడ్ ఆర్కే కొట్టేసినారు రిడల్కి. అండ్ గాయస్ ర్యాండీ ఆర్టన్ ఆర్కే కొట్టంగానే అందరు ఫ్యాన్స్ మనసులో ఒక డౌట్ ఉండే, అంటే వీళ్ళు కలిసి ఫైట్ చేస్తారా చేయాలని ఒక డౌట్ ఉండే. అండ్ గాయస్ ఆ డౌట్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో లాంటి మీ అందరికీ అప్డేట్ ఇచ్చేసాను. అండ్ గాయస్ రీసెంట్లీ ఈ సూపర్ షోలో ఈ లైవ్ ఈవెంట్లో మనకి ర్యాండీ ఆర్టన్ అండ్ రిడల్ హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ లా కనిపించినారు. అండ్ గాయస్ ర్యాండీ ఆర్టన్ అండ్ రిడల్ హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా ఫైట్ చేసినారు రీసెంట్లీ ఈ సూపర్ షోలో. అండ్ గాయస్ అంతేకాదు, ఇలా అపోనెంట్స్ ఎవరంటే ఇలా అపోనెంట్స్ ఇంకెవరో కాదు, ఏజే స్టైల్స్ అండ్ ఓమస్. అండ్ గాయస్ మనకి రీసెంట్లీ సూపర్ షోలో ఏజే స్టైల్స్ ఓమస్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ అండ్ రిడల్ మధ్యలో మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది. సో దీని అర్థం ఏంటంటే మనకు వచ్చిన రూమర్ నిజమైపోతుంది అనుకుంటే, ఎందుకంటే మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం సమ్మర్ స్లామ్లో ర్యాండీ ఆర్టన్ రిడల్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ అండ్ ఓమస్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ సూపర్ షోలో లైవ్ ఈవెంట్లో మనకి హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ లాగా కనిపించినారు. సో ఆల్మోస్ట్ ఈ రూమర్ నిజమైతే నాకు అనిపిస్తుంది. సో మీకే అనిపిస్తుంది మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గాయస్ అంతేకాదు, ఇదే సూపర్ షోలో మనకి బిగి తవల్లో కనిపించినారు. ఆన్ గాయస్ అసలు ఏమైందంటే మనకి ఫస్ట్ బిగి వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది ఇలా ఈవెంట్లో సూపర్ షోలో. అండ్ బిగి సెత్ రాలిన్స్కి ఓడిపించేసినారు. అండ్ బిగి సెత్ రాలిన్స్కి ఓడిపించిన తర్వాత బిగి ఏం చేసినారు అంటే కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేర్ వుడ్స్కి ఇంట్రొడ్యూస్ చేసినారు. అండ్ బిగి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ గాయస్ దాని తర్వాత మనకి ఇమీడియట్ బాబీ లాష్లీ ఎంవిపి వర్సెస్
కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జర్ వుడ్స్ మధ్య ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ మధ్యలో మనకి బిగి కనిపించినారు అండ్ బిగి తావల్లో వచ్చినారు. అండ్ గైస్ బిగి తావల్లో వచ్చి అక్కడ రింగ్ సైడ్ నిలబడిపోయినారు. అండ్ బాబీ లాష్లీ బిగికి తావల్లో చూసి కొంచెం ఇంటర్ అయిపోయినా కొంచెం డిస్టర్బ్ అయిపోయినా అండ్ లాభం లేపినారు కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జర్ వుడ్స్ ఒక సందుకని మ్యాచ్లో కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జర్ వుడ్స్ విన్నర్ అయినారు. అండ్ బాబీ లాష్లీ అండ్ ఎంవిపి మ్యాచ్లో ఓడిపోయినాడు. కానీ గైస్ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే బిగి ఈ సూపర్ షోలో బాబీ లాష్లీకి ఎందుకు ఇంటర్వ్యూ చేసినారు? అంటే బిగి ఈ మ్యాచ్ మధ్యలో వచ్చిన అది తావల్లో వచ్చినారు అండ్ తావల్లో వచ్చి ఇంటర్వ్యూ చేసిన డిస్టర్బ్ చేసినారు బాబీ లాష్లీకి. సో అందుకని మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం బిగి బాబీ లాష్లీ పైన క్యాష్ ఇన్ చేసిన క్యాష్ ఇన్ చేయొచ్చు అంట ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే చూడండి బిగి అయితే చాలా ఇంటర్వ్యూస్లో నేను రోమరస్ పైన క్యాష్ ఇన్ చేస్తాను రోమరస్ పైన క్యాష్ ఇన్ చేస్తాను అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినారు ఆల్రెడీ బిగి. బట్ బిగి ఏమో రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో ఒక సూపర్ షోలో బాబీ లాష్లీకి ఇంటర్వ్యూ చేసినారు. అంటే మేబీ కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జర్ వుడ్స్కి హెల్ప్ చేయడానికి ఇంటర్వ్యూ చేసినారు ఏమో. బట్ బిగి ఒక మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ బాబీ లాష్లీ ఏమో డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్. సో బిగి బాబీ లాష్లీకి ఇంటర్వ్యూ చేసినారు. సో అందుకని మనకి ఈ రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం బిగి ఇన్ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బాబీ లాష్లీ పైన క్యాష్ ఇన్ చేసిన క్యాష్ ఇన్ చేయొచ్చు అంట ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఇదే సూపర్ షోలో మనకి మెయిన్ ఈవెంట్లో జాన్ సీనా రే మిస్టీరియో అండ్ డామినిక్ మిస్టీరియో వర్సెస్ రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్ మధ్యలో ఒక సాలిడ్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో రోమన్ రేన్స్ డామినిక్ పైన జబర్దస్త్ అటాక్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్లో రోమన్ రేన్స్ స్పియర్ కొడదాం అనుకున్నారు జాన్ సీనాకి. బట్ ఎవ్రీ సూపర్ షో లాగా అంటే ఎవ్రీ లైవ్ ఈవెంట్ లాగానే జాన్ సీనా రోమన్ రేన్స్ కి ఏ కొట్టేసినారు. అండ్ దాని తర్వాత జేయూస్ రింగ్లో వచ్చినారు. అండ్ జాన్ సీనా జేయూస్ పైన అటాక్ చేసి అంటే ఫినిషర్ కొట్టి మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు. అండ్ గైస్ ఈ మ్యాచ్లో రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు జాన్ సీనా అండ్ రే మిస్టీరియో అండ్ డామినిక్ మిస్టీరియో. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ది లెజెండ్ రిక్ ఫ్లేర్ గురించి. ఎందుకంటే గైస్ నేను ఎందుక రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అప్డేట్ ఏంటంటే రిక్ ఫ్లేర్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిపోయినారు. అంటే స్వయం గార్డ్ రిక్ ఫ్లేర్ డబ్ల్యూడబ్ల్యూ రిక్వెస్ట్ చేసినారు మీరు నాకు రిలీజ్ చేసిన అని చెప్పినారు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు రిక్ ఫ్లేర్కి రిలీజ్ చేసినారు. అండ్ వన్ లాస్ట్ టైం రిక్ ఫ్లేర్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించి అంటే వన్ లాస్ట్ టైం ఇన్ రింగ్లో ఫైట్ చేయడానికి రిక్ ఫ్లేర్ రెడీ అవుతున్నారని నేను అందరికీ రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. బట్ రీసెంట్లీ ఏమైందంటే రిక్ ఫ్లేర్ మనకి ట్రిపుల్ మేనియా షోలో ఆండ్రాడేతో కనిపించినారు. ఆన్ గైస్ ఇది ఒక షాకింగ్ ఉండే. అంటే రిక్ ఫ్లేర్ లాంటి డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ మనకి ఆండ్రాడేతో ట్రిపుల్ మేనియా షోలో కనిపించినారు. అండ్ గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే షార్లెట్ ఫ్లేర్ మనకి ఈ షోలో బ్యాక్ స్టేజ్ కనిపించినారు. అంటే మనకు ఆన్ టీవీలో కనిపించలేదు బట్ బ్యాక్ స్టేజ్ మనకి షార్లెట్ ఫ్లేర్ కనిపించింది. అంటే రిక్ ఫ్లేర్ అండ్ షార్లెట్ ఫ్లేర్ ఆండ్రాడేకి సపోర్ట్ చేయడానికి ఈ షోలో వచ్చినారు. అండ్ గైస్ చూడండి రీసెంట్ అండ్ ఇంతక ఒక లైవ్ షో గురించి నేను మీ అందరికి అప్డేట్ ఇచ్చిన కదా. సో అదే లైవ్ షోలో షార్లెట్ ఫ్లేర్ అడ్వర్టైజ్ ఉండే బట్ షార్లెట్ ఫ్లేర్ ఆ లైవ్ షోలో రాలేదంట. అంటే డబ్ల్యూడబ్ల్యూతో పర్మిషన్ తీసుకున్నారంట షార్లెట్ ఫ్లేర్ నాకు లీవ్ కావాలి నాకు ఆఫ్ కావాలని షార్లెట్ ఫ్లేర్ పర్మిషన్ తీసుకున్నారంట డబ్ల్యూడబ్ల్యూతో. బట్ డబ్ల్యూడబ్ల్యూ తెలియదు అనుకుంటా షార్లెట్ ఫ్లేర్ ట్రిపుల్ మేనియా షోలో వెళ్తున్నారని. సో షార్లెట్ ఫ్లేర్ మనకి రీసెంట్లీ ఆండ్రాడేతో ట్రిపుల్ మేనియా షో బ్యాక్ స్టేజ్ కనిపించినారు. అండ్ గైస్ అంతేకాదు రిక్ ఫ్లేర్ గురించి మాట్లాడితే రిక్ ఫ్లేర్ ఒక ప్రైవేట్ జెట్ బుక్ చేసుకొని ఫ్రీలో అంటే ట్రిపుల్ మేనియా షోలో రిక్ ఫ్లేర్ ఫ్రీలో వెళ్ళినారంట అండ్ ఆండ్రాడేకి సపోర్ట్ చేసినారంట. సో చూడండి ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మనకి రిక్ ఫ్లేర్ పైన ఇదే రూమర్స్ ఇదే అప్డేట్ వచ్చినాయి ఇదే న్యూస్ వచ్చినాయి. సో ఇన్ ఫ్యూచర్ నాకు ఇంకేమైనా న్యూస్ అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ ఆ న్యూస్ అప్డేట్ షేర్ చేస్తాను. బట్ గైస్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంది. ఎందుకంటే షార్లెట్ ఫ్లేర్ ఇలా వేరే రెస్లింగ్ షోలో కనిపించడం కరెక్ట్ కాదు. సో డబ్ల్యూడబ్ల్యూ ఏదో ఒక యాక్షన్ తీసుకున్న యాక్షన్ తీసుకుంటుంది. బట్ ఏం చేస్తాం అంటే ప్రేమ బాస్ అంటే ప్రేమ గుడ్డిది అని చెప్తారు కదా. సో షార్లెట్ ఫ్లేర్ అండ్ ఆండ్రాడే రియల్ లైఫ్లో కపుల్స్ ఆర్ లవర్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో అందుకనే షార్లెట్ ఫ్లేర్ ఆండ్రాడేకి సపోర్ట్ చేయడానికి ఆ ట్రిపుల్ మేనియా షో బ్యాక్ స్టేజ్ వెళ్ళినారు సపోర్ట్ చేసినారు. సో ఇప్పుడు ఏది ఉన్నా ఇది లేకున్నది మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది. బట్ ప్రెసెంట్ కోసం మీకేమనిపిస్తుంది అంటే షార్లెట్ ఫ్లేర్ చేసింది కరెక్టా రాంగా మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం సమ్మర్ స్లామ్ పిపివి గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నేను మీ అందరికి రీసెంట్లీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అప్డేట్ ఏంటంటే ఈసారి మనకి సమ్మర్ స్లామ్లో 60,000 ఫ్యాన్స్ కనిపించొచ్చని నేను మీ అందరికి ఎప్పుడో కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసాను. బట్ ఈ కరోనా వైరస్ వల్ల అంటే ఈ పాండమిక్ వల్ల కొంచెం ప్రాబ్లమ్ అంటే అక్కడ అమెరికాలో కొంచెం ప్రాబ్లమ్ పెరిగిందంట. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు కొంచెం ఫ్యాన్స్ తగ్గించినారు. అంటే 60,000 కాకుండా టోటల్ 45,000 ఫ్యాన్స్ మనకి ఈ సమ్మర్ స్లామ్ షోలో కనిపిస్తారంట.
అండ్ గాయస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన మొత్తం టికెట్స్ సెల్లింగ్ పైన మనకి అప్డేట్ వచ్చేసింది. సో టోటల్ కెపాసిటీ 45,000 to 38,000 కెపాసిటీ ప్లస్ ఒక 1,000 ఉంది అక్కడ, అంటే కొంచెం పెరిగినా పెరగవచ్చు అంట. అండ్ టోటల్ టికెట్ సెల్లింగ్ గురించి మాట్లాడితే టోటల్ టికెట్స్ సెల్ అయినాయి, 42,661 టికెట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అండ్ ఓన్లీ 3,174 టికెట్స్ మిగిలినాయి. సో దీని అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ టికెట్స్ మొత్తం సేల్ అయిపోయినాయి, సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 45,000 అంటే నియర్లీ 45,000 టికెట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈసారి సమ్మర్ స్లామ్లో 45,000 దాకా ఫ్యాన్స్ కనిపిస్తారు. అండ్ కాస్త ఒకవేళ అంతా మంచిగా ఉంటే ఇంకా కొన్ని ఫ్యాన్స్ పెరిగినా పెరగొచ్చు అంట, అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఏమైనా తక్కువ అయితే. బట్ ప్రెజెంట్ కోసం అయితే టికెట్ డీటెయిల్స్ గురించి ఇదే అప్డేట్ వచ్చింది అండ్ నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూ సౌదీ అరేబియా పీపీవీ గురించి, అంటే క్రౌన్ జ్యువెల్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, అంటే మీరు మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో చూస్తున్నారంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఉంటే నేను మీ అందరికీ ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అప్డేట్ చేశాను. గాయస్ మనకి ఈసారి అక్టోబర్ అంటే నవంబర్లో మనకి సౌదీ అరేబియాలో 100% ఒక జబర్దస్త్ పీపీ అంటే మన క్రౌన్ జ్యువెల్ పీపీ చూడగా దొరకవచ్చు అని నేను మీ అందరికీ ఆల్రెడీ ఎప్పుడో కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసాను. సో గాయస్ ఇప్పుడు మనకి ఫ్రెష్ వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ ప్రకారం మనకి ఈ సౌదీ అరేబియా పీపీఈలో 100% కింగ్ ఆఫ్ ద రింగ్ ఫైనల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. అవును గాయస్ మనకి ఈసారి కింగ్ ఆఫ్ ద రింగ్ మ్యాచ్ సౌదీ అరేబియాలో చూడడానికి దొరుకుతుందంట. అండ్ గాయస్ ఓన్లీ కింగ్ ఆఫ్ ద రింగ్ కాదు, క్వీన్ ఆఫ్ ద రింగ్. అవును గాయస్ మనకి క్వీన్ ఆఫ్ ద రింగ్ మ్యాచ్ సౌదీ అరేబియాలో చూడడానికి దొరుకుతుందంట. అండ్ ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ అండ్ ఈ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మ్యాచెస్ మనకి ఈ సౌదీ అరేబియా షో కంట ముందు మనకి రోలో అండ్ స్మాక్ డౌన్లో చూడి దొరుకుతాయంట. అండ్ మనకి ఫైనల్ మ్యాచ్ సౌదీ అరేబియాలో చూడి దొరుకుతాయని మనకి కొన్ని రూమర్స్ అప్డేట్ వచ్చినాయి. సో గస్ ఒక రూమర్ నిజమైతే నిజంగా చాలా మజా వచ్చేసాయి మనకి ఈసారి సౌదీ అరేబియా పీపీలో. సో గస్ ఇప్పుడు మీకేమనిపిస్తున్నా మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయ. సో గస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ద బాస్ సాషా బ్యాంక్స్ ఇంటర్వ్యూ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ సాషా బ్యాంక్స్ యొక్క ఇంటర్వ్యూ జరిగింది అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో సాషా బ్యాంక్స్ 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా అండ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడినారు. సో సాషా బ్యాంక్స్ ఏమన్నారు అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ సీనా ఒక జబర్దస్త్ లెజెండ్, ఒక లివింగ్ లెజెండ్ అండ్ జాన్ సీనా లాంటి లెజెండ్ మాతో పాటు మా బ్యాక్ స్టేజ్ ఉన్నాడు. సో నిజంగా చాలా మజా వస్తుంది, అంటే జాన్ సీనా రిటర్న్ చేసినాడు అండ్ జాన్ సీనా లాంటి లెజెండ్ మాతో పాటు బ్యాక్ స్టేజ్ ఉన్నాడు. సో అందుకని మాకు చాలా మజా వస్తుంది. అండ్ రీజన్ చెప్పాలంటే జాన్ సీనా ఒక 5 years నుంచి డబ్ల్యూడబ్ల్యూలో కరెక్ట్గా అంటే ప్రాపర్లీ ఫైట్ చేస్తలేడు, అంటే రెగ్యులర్గా ఫైట్ చేస్తలేడు. అండ్ ప్రెసెంట్ ఉన్న పిల్లలు అంటే ఇప్పుడు నేను ఒకటి గమనించిన అంటే ఈ సూపర్ షోస్లో లైవ్ ఈవెంట్స్లో జాన్ సీనా మ్యాచెస్ అయినప్పుడు అంటే జాన్ సీనా ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఉన్న చిన్న పిల్లలు బి చాలా హ్యాపీ అయిపోతున్నారు, అంటే 5, 6 years, 7 years ఓల్డ్ పిల్లలు బి చాలా హ్యాపీ అయిపోతున్నారు. బట్ వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళకి జాన్ సీనా గురించి అంత తెలియదు, అంటే వాళ్ళు జాన్ సీనా చూడలేదు బట్ వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళు లైవ్ చూడలేదు బట్ వాళ్ళు యూట్యూబ్లో దాంట్లో చూసినట్టు ఉన్నారు. సో అందుకని వాళ్ళు జాన్ సీనా గురించి చాలా బాగా తెలుసు, అంటే జాన్ సీనా ఎవరో ఏందో జాన్ సీనా ఒక లెజెండ్ అని అందరికీ బాగా తెలుసు. సో అందుకని జాన్ సీనా ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఉన్న చిన్న పిల్లలు బి చాలా జబర్దస్త్ చీర్ చేస్తున్నారు, చాలా జబర్దస్త్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ అక్కడ ఉన్న చిన్న పిల్లలు జాన్ సీనా డిసైడ్ చేసుకుని వస్తున్నారు. సో నిజంగా చాలా అంటే చూడని చాలా జబరస్తుందని సాషా బ్యాంక్స్ చాలా గొప్ప మాట్లాడినారు జాన్ సీనా గురించి. అండ్ గాయస్ అంతేకాదు సాషా బ్యాంక్స్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడినారు. సో సాషా బ్యాంక్స్ ఏమన్నారు అంటే చూడండి, రోమన్ రైన్స్ ఇప్పుడు ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నా, అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఒక టాప్ సూపర్ స్టార్, నేను డౌటే లేదు రోమన్ రైన్స్ ఈ ఇండస్ట్రీలో ఈ బిజినెస్లో ఒక టాప్ సూపర్ స్టార్ అండ్ రోమన్ రైన్స్ ఇప్పుడు ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఒక డిఫరెంట్ గేమ్లో ఉన్నాడు అండ్ రోమన్ రైన్స్తో పాటు పాల్ హేమన్ ఉన్నాడు. సో అందుకని రోమన్ రైన్స్ క్యారెక్టర్లు ఇంకా చాలా మజా వచ్చేస్తుంది అండ్ రోమన్ రైన్స్ ఆల్రెడీ ప్రూఫ్ చేసినాడు, అంటే రోమన్ రైన్స్ ఈ బిజినెస్లో ఈ ఇండస్ట్రీలో అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ అంటే ఈ రెస్లింగ్ ఇండస్ట్రీలో రోమన్ రైన్స్ ఒక టాప్ సూపర్ స్టార్ అని రోమన్ రైన్స్ ఆల్రెడీ ప్రూఫ్ చేసినాడు. అండ్ సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్లో నిజంగా చాలా మజా వచ్చేస్తుందని సాషా బ్యాంక్స్ చాలా గొప్ప మాట్లాడినారు జాన్ సీనా అండ్ రోమన్. మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్స్లో 100% చెప్పండి గా. సో ఇప్పుడు మనం మాట్లాడదాము జాన్ సీనా అండ్ రోమన్ రైన్స్ సెగ్మెంట్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ మనకి స్మాక్ డౌన్లో ఒక జబర్దస్త్ జబర్దస్త్ సెగ్మెంట్ చూడని దొరికింది. అండ్ గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఈ సెగ్మెంట్లో రోమన్ రైన్స్ నిక్కీ బెలాకి మెన్షన్ చేసినారు, అంటే జాన్ సీనా ఎక్స్ గురించి మాట్లాడినారు నిక్కీ బెలాకి మెన్షన్ చేసినారు. అండ్ గాయస్ అందుకని నిక్కీ బెలా రీసెంట్లీ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారు. అండ్ గాయస్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో నిక్కీ బెలా ట్వీట్ చేసినారు, ఈ సమ్మర్ స్లామ్ పీపీ కోసం ఏ డ్రెస్ వేసుకోవాలో ఏందో ఏం అర్థమవుతుంది, నేను ఆలోచిస్తున్నాను అని ఒక టైప్లో
నిక్కీ బెలా అండ్ బ్రీ బెలా ట్వీటర్లో ట్వీట్ చేసినారు. సో అందుకని కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ నిక్కీ బెలాకి మెన్షన్ చేసినారు కదా ఆ సెగ్మెంట్లో, సో అందుకనే నిక్కీ బెలా వస్తారేమో సమ్మర్ స్లామ్లో చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ నిక్కీ బెలా అండ్ బ్రీ బెలా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు అంటే ట్వీట్ కంటే ముందు అంటే జూన్ మంత్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది నిక్కీ బెలా అండ్ బ్రీ బెలాది. అండ్ ఆ ఇంటర్వ్యూలో నిక్కీ బెలా అండ్ బ్రీ బెలా ఏమన్నారు అంటే మేము కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాం, అంటే ఇప్పుడని కాదు ఇన్ ఫ్యూచర్లో మేము కంపల్సరీ రిటర్న్ చేస్తాము. అండ్ నిక్కీ బెలాతో ఏమన్నారు అంటే ఆ ఇంటర్వ్యూలో నేను ఆల్రెడీ ట్రైన్ అవుతున్నాను, అంటే ఆల్రెడీ నేను ఇన్ రింగ్ యాక్షన్లో ఫైట్ చేయడానికి నేను ట్రైన్ అవుతున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఆ ఛాన్స్ దొరకగా నేను రిటర్న్ చేస్తానని నిక్కీ బెలా ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు. సో అందుకని మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ అంత మంచిగా ఉంటే మేబీ నిక్కీ బెలా అండ్ బ్రీ బెలా మనకి చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారంట రూమర్స్ ప్రకారం. అండ్ గైస్ అంతేకాదు ఈ సెగ్మెంట్లో జాన్ సీనా ఇండైరెక్ట్లీ సీఎం పంక్కి మెన్షన్ చేసినారు. అవును గైస్ మీ అందరూ గుర్తుండొచ్చు జాన్ సీనా సెగ్మెంట్ ఎండ్లో ఏమన్నారు అంటే రోమన్ రేన్స్ నేను నీకు సమ్మర్ స్లామ్లో ఓడిపించేస్తాను అండ్ నీ దగ్గర ఉన్న యూనివర్సిటీ టైటిల్ నేను తీసుకుంటాను అండ్ ఆ టైటిల్ తీసుకుని నా బ్యారెడ్ పైన ఎక్కుతాను అంటే నేను ఫ్యాన్స్లో వెళ్ళి నేను సెలబ్రేట్ చేస్తాను అండ్ నేను ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి నీకు ఒక కిస్ ఇస్తాను అంటే గుడ్ బై కిస్ ఇస్తానని జాన్ సీనా చెప్పినారు ఆ సెగ్మెంట్లో. అండ్ గైస్ సెగ్మెంట్ అయిపోగానే ఆల్రెడీ చాలా ట్రెండ్ అయిపోయినా అంటే జాన్ సీనా సెగ్మెంట్లో ఇండైరెక్ట్లీ సీఎం పంక్కి మెన్షన్ చేసినారని అందరు ఫ్యాన్స్ అనుకున్నారు. అండ్ గైస్ ఫైనలీ జాన్ సీనా ట్విట్టర్లో ఒక ఫోటోని పోస్ట్ చేసినారు. అండ్ గైస్ ఆ ఫోటో ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో సీఎం పంక్ ఈ ఫోటోలు అంటే బ్యారికేడ్ పైన కూర్చొని సీఎం పంక్ కిసిస్తున్నారు, ఒక గుడ్ బై కిసిస్తున్నారు, ఒక ఫ్లైయింగ్ కిసిస్తున్నారు అండ్ ఇదే ఫోటోని జాన్ సీనా పోస్ట్ చేసినారు. సో ఎక్కడో జాన్ సీనా ప్రూఫ్ చేస్తున్నారు అంటే నేను సీఎం పంక్కి మెన్షన్ చేశానని, అంటే ఇది డౌట్ లేదు మెన్షన్ చేసిన అని జాన్ సీనా ఇండైరెక్ట్లీ హింట్ ఇచ్చేసినారు అందరు ఫ్యాన్స్. సో చూడండి సీఎం పంక్ గురించి అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం ఎక్కువనే మెన్షన్ చేస్తుంది. సో మనకు వచ్చే రూమర్స్ ప్రకారం అయితే సీఎం పంక్ ఏఈడబ్ల్యూలో వెళ్తున్నారంట అండ్ కొంపదీసి సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తున్నారు ఏంది అసలు ఏం అర్థమైతే లేదు. బట్ రూమర్స్ ప్రకారం అయితే సీఎం పంక్ ఏఈడబ్ల్యూలో మనకి ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తారంట. అండ్ గైస్ ఈ సెగ్మెంట్ సీక్రెట్ గురించి మాట్లాడడం చూడండి, ఇంత పెద్ద సెగ్మెంట్ జరిగే ముందు కంపల్సరీ రిహర్సల్ చేస్తారంటే వీళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తారంటే చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే, ఏదో చిన్న సెగ్మెంట్ అని కాదు చాలా చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే. సో ఇలాంటి సెగ్మెంట్ కంటే ముందు మన సూపర్ స్టార్స్ కంపల్సరీ రిహర్సల్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. బట్ జాన్ సీనా అండ్ రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ కలవలేదంట అవును గైస్, వీళ్ళు బ్యాక్ స్టేజ్ అని కాదు కనీసం గొరిల్లా పొజిషన్లో వీళ్ళు కలవలేదంట, ఫేస్ టు ఫేస్ రాలేదంట బ్యాక్ స్టేజ్. డైరెక్ట్గా జాన్ సీనా రింగ్లో వచ్చేసినారంట అండ్ రోమన్ రేన్స్ వచ్చేసినారు అండ్ లైన్ బై లైన్గా ఇలా లైన్స్ చెప్పినారంట. అవును గైస్ అంటే వీళ్ళు అసలు ప్రాక్టీస్ చేయలేదు అంటే జాన్ సీనా మాట్లాడేసినారు అండ్ జాన్ సీనా తర్వాత రోమన్ రేన్స్ మాట్లాడేసినారు. సో అందుకని వీళ్ళు కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయారు. సో అందుకనే రోమన్ రేన్స్ నిక్కీ బెలాకి మెన్షన్ చేసినారు. సో అందుకనే జాన్ సీనా సీఎం పంక్ డీన్ యాంబ్రోస్ అండ్ సెత్ రాలిన్స్కి మెన్షన్ చేసినారు. సో చాలా తమాషా జరిగింది ఈ సెగ్మెంట్లో. సో ప్రెసెంట్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ అండ్ జాన్ సీనా ఈ సెగ్మెంట్ అసలు రిహర్సల్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలంటే డైరెక్ట్గా రింగ్లో వచ్చినారు అండ్ లైన్ బై లైన్గా ఇలా లైన్స్ చెప్పేసినారని మనకి క్లియర్గా అప్డేట్ వచ్చేసింది. సో గైస్ ఈ అప్డేట్ అయినాక మీకు ఎలా అనిపించినా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బై.